ఇంటి ఆడపడుచుకు పొరపాటును కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంటి ఆడపిల్లలకు ఈ వస్తువులు ఎప్పుడూ ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇలా చేస్తే కటిక దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు మరి ఆడపడుచులకు పొరపాటును కూడా ఇవ్వకూడని వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే పెళ్ళి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం పెళ్ళైన తర్వాత నుంచి ప్రతి అమ్మాయికి రెండు కుటుంబాలను సమర్థించుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది అత్తిళ్ళు పుట్టిళ్ళు అని రెండిళ్లలోనూ తన బాధ్యత నెరవేరుస్తుంది అయితే ఈ క్రమంలో పుట్టింటి వారు కూడా తమ కూతురుకు అనేక రకాల వస్తువులను ఇస్తూ ఉంటారు కానీ కొన్ని వస్తువులు మాత్రం ఆడపిల్లలు పుట్టింటి నుంచి అస్సలు తీసుకోకూడదట సాధారణంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మహిళలు పెళ్లైన తర్వాత తమ పుట్టింటి నుంచి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకువెళ్లకూడదని తీసుకెళ్లిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఆ వస్తువులు ఏంటి ఎందుకు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం సాధారణంగా చెప్పాలంటే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి నచ్చిన ఏదో ఒక వస్తువును తీసుకెళ్తుంటారు అంతేకాదు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు ఇది నా కోసమే తెచ్చారా అంటూ తీసుకెళ్లడం చూస్తూనే ఉంటాం అయితే అలా తీసుకెళ్లేటప్పుడు పొరపాటును కూడా ఈ వస్తువులను తీసుకెళ్లకూడదు ముఖ్యంగా అలా తీసుకెళ్లే వాటిలో బంగారం ఇంటి అలంకరణ వస్తువులు వెండి సామాన్లు కిరాణా సరుకులు చీపుర్లు అమ్మ చీరలు వంటివి ఎక్కువగా తీసుకెళ్తుంటారు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్న అమ్మాయి చేదు పదార్థాలను కానీ పుల్లటి పదార్థాలను కానీ అస్సలు తీసుకెళ్లకూడదట ఇలా పుల్లటి పదార్థాలను తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందట అలాగే రెండు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది అలాగే చీపురును కూడా తీసుకెళ్లకూడదు చీపురు లక్ష్మీదేవి స్వరూపం పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చే అమ్మాయి చీపురుని తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని తీసుకెళ్లినట్లు అవుతుందట అందుకే తీసుకెళ్లకూడదు అంటారు ఉప్పు చింతపండు చింతకాయ పచ్చడి వంటి వాటిని తీసుకెళ్లే సమయంలో ఊరికే తీసుకోవడం కాకుండా కొంత నగదుని ఇచ్చి బదులుగా వీటిని తీసుకోవచ్చట నల్లటి వస్తువులను వస్త్రాలను తీసుకోవడం కూడా అంత మంచిది కాదట కొందరైతే తమ పుట్టింటి నుంచి పూజా సామాగ్రిని గుర్తుగా తెచ్చుకుంటుంటారు అయితే ఇలా కూడా చేయకూడదట పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా సామాగ్రిని తెచ్చుకోకూడదట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి